అందరికీ నమస్కారం అన్న. సో వీడియో అయితే కొంచెం పూర్తిగా చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయము. నిన్న వీడియో పోస్ట్ చేసింది ఆ అమ్మాయి క్లోరిక్స్ తాగింది, అదంతా జరిగింది కదా. సో దాని గురించి కువైట్ ఎంబసీ, ఇండియన్ ఎంబసీకి అయితే వెళ్ళడం జరిగింది. పొద్దున్నే 11:30 ఆ టైంలో వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆ అమ్మాయి కేసు కంటే ఎక్కువ నేను షాక్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు అంటే మనం ఒకరి పర్సనల్ లైఫ్ని టిక్టాక్లో పెట్టడం కానీ, లేదంటే ట్రోలింగ్ చేయడం కానీ, లేదంటే ఫలానా ఫలానా వగైరా వగైరా తిట్లు తిట్టుకోవడం కానీ, గొడవలు చేసుకోవడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల మన ఇండియాకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ప్రతి ఒక్క అకౌంట్ పైన ఎంబసీలో కన్నేసి అయితే ఉన్నారన్న. సో సపరేట్గా కొంతమంది మనుషులే ఉన్నారు. మనుషులంటే బయట తిరుగుతా ఏముండరన్న, వాళ్ళు అక్కడ సిస్టమ్ ముందు కూర్చొని ప్రతి ఒక్క అకౌంట్ని చెక్ చేస్తూ ఉన్నారు. సో వెళ్ళిన ఒక 5 నిమిషాల తర్వాత నా ఫోన్ తీసుకొని ఫోన్ సిస్టమ్ కనెక్ట్ చేసి ప్రతి ఒక్కటి చెక్ చేసినాను నా ఫోన్లో. దేవుడి దయవల్ల నేనైతే స్టార్టింగ్ నుంచి ఏ చెడు పని చేయలేదు, ఏది చేయలేదు. కాబట్టి నేనైతే ఎంబసీ నుంచి ఈరోజు బయటికి రావడం అయితే జరిగింది. ఈ టిక్టాక్లో ఎవరన్నా ట్రోలింగ్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళుంటే కామెడీ చేయడానికి, లేదు మీరు మాట్లాడుకోవడానికి ఇవి చేసుకునేదికైతే చేసుకోండి అన్న, పెద్ద ఇబ్బంది లేదు. బట్ ఇట్లా పర్సనల్ వీడియోస్ పెట్టడము, పర్సనల్గా ఇది చేయడము, లేదంటే రాజకీయాల గురించి మాట్లాడుకోవడము, మాట్లాడుకోవడం అంటే మాట్లాడుకోవడం వరకు ఓకే, కొట్టుకోవడం వరకు వెళ్తుంది కదా. సో అది వాళ్ళు ప్రతి ఒక్క అకౌంట్ మీద కన్నేసి ఉన్నారు. నాకైతే ఒక 10-15 అకౌంట్లు చూపించారు కూడా, ప్రతి ఒక్కటి అక్కడ వాళ్ళ దగ్గర ఉంది. సో ఒక మాట మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి అన్న. సో ఇక మీదటి నుంచి నేనైతే టిక్టాక్లో అయితే ఎవరి పర్సనల్ గురించి పెట్టను, అంటే ఎవరన్నా హెల్ప్ అడిగితే దాని గురించి పెట్టడము, లేదంటే ఇంకోటో ఏదన్నా చేయడం కానీ జరగదు. ఎవరికన్నా ఎవరికన్నా నా తరపు నుంచి హెల్ప్ జరుగుతుంది అనుకుంటే నా పర్సనల్ నెంబర్ ఇస్తాను, ఆ పర్సనల్ నెంబర్కి మెసేజ్ చేయండి. దాని తర్వాత ఆ పని నా వల్ల అవుతుంది అంటే నా వల్ల కానీ, నేను ఎంబసీకి వెళ్తే అవుతుంది అని అయితే కానీ ఖచ్చితంగా నేను చేసిస్తాను. లేదు నా వల్ల కాదు అంటే నేను కాదు అనే చెప్పేస్తాను డైరెక్ట్గా. సో మొత్తానికి జరిగింది అయితే ఇదన్నా, మనం పోస్ట్ చేసే పోస్టులలో కొంచెం మర్యాద పూర్వకంగా, లేదంటే కామెడీగానో ఏదన్నా ఉండేటట్టు చూసుకోండి. మనం పోస్ట్ చేసే పోస్టుల వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా చూసుకోండి. ఇతరులు ఇబ్బంది పడి ఎవరన్నా కంప్లైంట్ పెట్టినారంటే అక్కడైతే నేను స్వయంగా చూసి వచ్చినాను. ఈరోజు నా అకౌంటు ఇంకో 10-15 అకౌంట్లు స్వయంగా చూసి వచ్చినాను. వాళ్ళు ఏమేమి చేస్తున్నారు లోపల మొత్తం చూపించారు నాకు. ఇట్లా జరుగుతుంది, చూసుకో, నువ్వంటే ఇట్లా చేసినావు కాబట్టి నీకు చూపిస్తున్నాము, ప్రతి ఒక్కరికి చూపించాలంటే కుదరదు అని చెప్పి మర్యాద పూర్వకంగా చెప్పి పంపించారు. సో నా రిక్వెస్ట్ ఏమంటే, ఒకరి పర్సనల్ లైఫ్ గురించి మీరు వీడియోస్ చేయడం అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, సమాజానికి ఇబ్బంది లేకుండా వీడియోస్ చేయడం వరకు అయితే ఓకేనా. ఎంబసీ గాని ఒక్కసారి యాక్షన్ తీసుకుంటే వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా ఎవడెవడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. సో దొరికినోడిని దొరికినట్టు పంపిస్తామని చెప్పి అయితే ఖచ్చితంగా చెప్పినారన్న. నా మొబైల్ డేటా అంతా తీసుకున్నారు, నా సివిల్ ఐడి తీసుకున్నారు, నా పాస్పోర్ట్, నేను ఎక్కడెక్కడ వర్క్ చేస్తాను, నా ఇంటి అడ్రస్, నేను ఏ ఫోన్లు వాడుతున్నాను, ఇవన్నీ చెప్పారు. అంటే చెప్పారంటే నేను భయపడలేదన్న. ఎందుకు భయపడాలా, మనం తప్పు చేయలేదు కాబట్టి నేను భయపడలేదు. సో ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం ఆపుకోండి, నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అంతే. లేదు మేము ఇట్లే చేస్తాము, మాది ఇట్లే ఉంటుందంటే అది మీ ఇష్టం అన్న. ఇంకా దానికి నేను బాధ్యుణ్ణి కాదు, అది మీ మైండ్ సెట్, మీరు
వాడిదేందిలే వీడిదేందిలే అనుకుంటే అది మీ ఇష్టము. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక మీదట ఎవరికన్నా హెల్ప్ కావాలంటే నా పర్సనల్ నెంబర్ 6560448 65 60 44 68. ఈ నంబర్కి జస్ట్ ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి. నా వల్ల అవుతుందంటే నేను అవుతుందని చెప్తాను, లేదంటే నేను చేయలేనమ్మా నేను చేయలేనన్నా అని చెప్పేస్తాను. అక్కడికి మ్యాటర్ క్లోజ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, గుడ్ బై.